ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. మన దేవుని గూడారంలో మోసెస్ ఆడిటోరియం, మోషే సమావేశపు గది అని ఒక భాగమున్నది. ఇక్కడ కాన్ఫరెన్స్ కూటము జరుగుతుంది. 2000 మంది కూర్చుని వాక్యమును వినడానికి, ప్రార్థించడానికి ఈ స్థలములో అనేకులను ప్రభువు అభిషేకించి దర్శనములను ఇచ్చి బలపరిచారు. మోషే, ఆ మోసెస్ నాకు చాలా ఇష్టమైన ఒక క్యారెక్టర్ వేద గ్రంథములో. ఆయనకు దేవునితో ఉన్న ఒక ఐక్యత, దేవునితో ఆయన నడిచిన విధము, దైవస్వరము విని పనిచేసిన కార్యములన్నీ నన్ను చాలా ఆకర్షించాయి. అందులో చాలా ఇష్టమైన ఒక మాట ఏంటంటే, ఒకడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను అనునది. యెహోషువా 1:5 యెహోషువాతో దేవుడు మాట్లాడినప్పుడు, నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందును, మిమ్మల్ని చూసి చెబుతున్నారు నా కుమారుడా, నా కుమార్తె, నేను మోషేతో ఎలా ఉంటినో అదే విధముగా నేను నీతో ఉండెదను అని. అలా ఏది లేదు అని అంటే, దేవుడు మీతో ఉండుటకు ఇష్టపడుచున్నారు అని అర్థము. మోషేతో ఎలా ఉన్నారు? ఒక ప్రక్క మంచి తల్లిగా, ఒక ప్రక్క తండ్రిగా, ఒక ప్రక్క ఆలోచననిచ్చే ఒక మంచి నాయకునిగా, పలు విధములుగా మోషేతో కూడా ఉండి దేవుడు నడిపించారు. అందులో నాకు చాలా ఇష్టమైన విషయము, స్నేహితుని వలె దేవుడు అతనితో ముఖాముఖిగా మాట్లాడను. ఇదే చాలా ఇంపైన ఒక అనుభవము. యేసు మనకు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళుతుంటే ఎలా మనసు విప్పి మాట్లాడుకుంటారు? అదేవిధంగా దేవుడు మనతో మనసు విప్పి మాట్లాడుతారు. దానికి మీరు సమయం ఇవ్వాలి. చూడండి, ఫ్రెండ్స్తో ఒక ముఖ్యమైన కార్యము మాట్లాడాలి. నీవు చాలా బిజీగా ఉంటే నేను ఎలా మాట్లాడగలను? నీవు దాన్ని విడిచి బయటకు వచ్చి, నీవు నాకు కొంత సమయమునిచ్చితే నీతో మాట్లాడతాను అని అంటారు. లేదు, పనిలో బిజీగా ఉన్నాను, అదేమిటో చెప్పానంటే, చెప్పలేను, నీవు దాన్ని గమనించవు, కనుక నా భారము నీకు అర్థము కాదు, అవన్నీ విడిచి బయటికి రా, కొంచెం ఒంటరిగా కూర్చుని మాట్లాడదామంటే అప్పుడు మనసు విప్పి మాట్లాడతారు. దేవుడు అంతే. మేము చాలా బిజీగా ఉన్నాం దేవా, టక్కు టక్కున ఒక ప్రార్థన చేసి జవాబు కావాలి అంటే అలా కాదు. కొంచెం నిదానంగా దేవుని పాదము యొద్ద కూర్చుని, నాతో మాట్లాడండి దేవా, నా కార్యమును నేను మీతో మాట్లాడేదను, మీ కార్యమును నాతో మాట్లాడండి అని మీరు మాట్లాడితే అప్పుడు దేవుడు మనసు విప్పి మాట్లాడతారు. ఇవన్నీ నాకు భారముగా ఉన్నవి, నీ దేశములో ఇలా జరుగుచున్నవి, ప్రజలిలా బాధించబడుచున్నారు, దేవునికి వేరే ఏం భారమున్నది? ప్రజలను గూర్చే ఆయన భారము. దాన్ని గూర్చి మీతో మాట్లాడుతారు. ఆయన హృదయం యొక్క బాధింపు మీకు తెలిస్తే మీ హృదయం బాధింపబడుతుంది. అప్పుడే మీరు కన్నీటితో ప్రార్థిస్తే అనుభవంలోకి రాగలరు. మోషే దేవునితో ఫ్రెండుగా అలవడినందున ఆయన హృదయంలో దుఃఖం వస్తేనే మోషేకు తెలుస్తుంది, ఆయన హృదయంలో కోపం వస్తే మోషేకు తెలుస్తుంది, ఆయన ఒక కార్యములో సీరియస్ అయితే మోషేకు తెలుస్తుంది. అంతగా దేవునితో క్లోజ్గా ఉండెను. మీరు కూడా అలా ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నారు, నేను కూడా అలా ఉండాలని ఇష్టపడుచున్నాను. అందువలన దేవా, మోషేతో మీరు ఒక ఫ్రెండు వలె నడుచుకుంటిరే, అదేవిధంగా నేనుండాలి మీతో కూడా అని నేను ప్రార్థించియున్నాను. మనం ప్రార్థన సమయంలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు చక్కగా వచ్చి మాట్లాడుతారు. మీతో కూడా నేను చూశాను, అనేక దేశములకు సేవకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా రాత్రిజాము వేకువజామున 2-3 గంటలకు, అప్పుడే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది, హృదయం ఫ్రీగా ఉంటుంది, దైవస్వరము సులువుగా వినగలము. నేను అనేక దేశాలకు వెళ్ళినప్పుడు అలాగే వేకువజామున దేవుడు లేపి కూర్చుని పెట్టి ఆ దేశమును గూర్చి దేవుడు నాతో మాట్లాడుతారు. ఎందుకు దేవా ఈ దేశమునకు తీసుకుని వచ్చారంటే అప్పుడు మాట్లాడతారు. ఆ దేశంలో ఉన్న కార్యములు బయలుపరిచెదరు, అవి ఆయన హృదయంలో చాలా భారంగా ఉంటుంది. దాన్ని ఆయన చెప్పునది వినున్నప్పుడు మనలో ఒక భారము వస్తుంది, అలాగే మనలోకి దిగుతుంది. అప్పుడు మనకు కన్నీటి ప్రార్థన అప్పుడు వస్తుంది, రోదన చేయు ప్రార్థన అప్పుడు వచ్చును. నా దేవుడు ఎంత దుఃఖముతో ఉన్నారు, ఈ ప్రజల కొరకు పరితపించుచున్నారని చెప్పి. మీరొక స్నేహితునిగా దేవునితో అలవాటు పడ్డం ప్రారంభిస్తే ఈ అనుభవములన్నీ పొందుకొనగలరు. మీ కార్యమును మాత్రమే దేవునితో చెప్పి మేలు పొందుకోవాలన్న ఉద్దేశము ఉండరాదు. ఆయన హృదయంలో ఏ భారమున్నదో దాన్ని నేను షేర్ చేస్తాను, అలాంటి పరిస్థితికి రావాలి. అదే దేవుడు ఎదురుచూసే కార్యము. మోషేకు తోడయ్యున్నట్లు నేను నీకు తోడయ్యుందును అని చెబుతున్నారు. దేవా, మీరు నాతో
మోషేతో ఉన్నట్లు ఉండుడి. నేను మీకు స్నేహితునిగా స్నేహితురాలుగా ఉండెదను. మీ భారమును నేను షేర్ చేసుకుంటాను అని సమర్పించుకుంటారా? దేవుడు మీతో మాట్లాడుతారు, ఏకీభవించుతారు. దేవా, మోషేతో ఉన్నట్లు మీరు నాతో ఉండాలి, మాతో ఉండాలి. ఆ విధంగా మీరు మాతో మాట్లాడాలని మేము ఇష్టపడుచున్నాము. అందుకొరకు నన్ను మమ్ములను సమర్పించుకుంటున్నాము. మీ మనసులో ఉన్న భారమును అర్థం చేసుకుని పనిచేయుటకు, ప్రార్థించుటకు, కార్యములను చేయుటకు సమర్పించుకుంటున్నాము. నాకు కృపను ఇవ్వుడి, మాకు కృపనివ్వుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.